ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులకు కనుమ పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ శుభోదయం కార్యక్రమానికి మన నిత్య జీవన విధానంలో ఏ విధంగా నడుచుకోవాలో ఎంతోమంది ఋషులు మనకు తెలియజేశారు. వాటిలో కొన్నింటిని ఈరోజు ఋషివాక్యం ద్వారా తెలుసుకుందాం. ఈరోజు సంప్రదాయబద్ధంగా కనుమ పండుగ మనం జరుపుకుంటున్నాం. కనుమ అంటే రెండు కొండల మధ్య ఉండే ప్రదేశం. ఒకప్పుడు ఈ భూమి అంతా కూడా అరణ్యమయంగానే ఉండేది. దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుడు రామావతారంలో అరణ్యవాసం చేశాడు అంటే కారణం అరణ్యాలకు కూడా మన పర్యావరణంలో ఎంత ప్రధానమైనటువంటి పాత్ర ఉన్నదో నిరూపించడానికే నిర్వహించడం అనిపిస్తూ ఉంది. అవతారాల యొక్క అనుపూర్వీలో పరశురామావతారం తర్వాత స్వామి ధరించినటువంటి అవతారం శ్రీరామావతారం. శ్రీ సూర్యాన్వయ చక్రవర్తి కులభూషి యోగిరాడ్భావన వాసి సద్గుణ వారిరాసి కరుణా వారాసి వాల్మీకి వాగ్భాసి పంక్తిరథాంతరస్మృతి పదాభ్రస్ఫార రాకాశి కౌసల్య హృదయ ప్రకాశి భువిజా కళ్యాణ రామా నమో. సీతామనోహరుడు అయినటువంటి జానకీరాముడు, దశరథరాముడు, కోదండరాముడు, పట్టాభిరాముడు, అటువంటి దేవదేవుడు శ్రీరాముడు. శ్రీమన్నారాయణుడు ధరించినటువంటి ఈ అవతారాల్లో శ్రీరామావతారము అంటే ఆ స్వామి సమస్త సద్గుణాభిరాముడే రాముడు, సమస్త కళ్యాణ గుణాభిరాముడే రాముడు. ఒకే మాట ఒకే బాణము అంటే అంత పట్టుదల కలిగినటువంటి వాడు, కర్తవ్య దీక్ష కలిగినటువంటి వాడు. ఈరోజు మనం కనుమ పండుగ కాబట్టి రెండు అరణ్యాలుంటే కదా కనుమ ఉంటుంది. పారావార పయో విశోషణ కళా పారీణ కాలానళ జ్వాల జాల విహార హారి విశిక వ్యాపార ఘోరక్రమ సర్వావస్థ సహృత్ ప్రపన్న జనతా సంరక్షణైకవ్రతి ధర్మో విగ్రహవాన్ అధర్మ విరతిం ధన్వీ సతన్వీతినః. ధన్వీ రామో విగ్రహవాన్ ధర్మః అన్నారు. రాముణ్ణి ఆ రోజుల్లో త్రేతాయుగంలో రాక్షసులు కూడా కీర్తించారు. మారీచుడు రాక్షసుడు అటువంటి వాడే పేర్కొన్నాడు ఏమని, రామో విగ్రహవాన్ ధర్మః, రాముడు అంటే మూర్తిభూతమైనటువంటి ధర్మము అని పేర్కొన్నాడు. రావణ బ్రహ్మ కూడా రాముడు భగవంతుడి మనస్సులో ఒక స్పృహ ఉన్నది, లేకపోలేదు. ఆ పౌరస్త్య హృదయంలో కూడా అది స్పష్టంగా ఉంటుంది. కానీ ఆయన దేవుడైనా సరే నేను ఎంతో యుద్ధం చేయాలి అనే పట్టుదల ఉంది ఆయనలో. శ్యామల కాంతి మోహనము సౌమ్య గభీరము సుప్రసన్న రేఖా మృదుహాస భాసురము అయినటువంటి రూపంతో తాను యుద్ధం కోరుకున్నాడు. అదే చెప్పుకున్నాడు కూడా ఆయన దేవతలకు కూడా, సముద్రునికి అదే చెప్పుకున్నాడు రావణ బ్రహ్మ. అంటే రాక్షసుల చేత కూడా దేవుడిని కీర్తింపబడినటువంటి దేవదేవుడు శ్రీరాముడు. అటువంటి రాముడు సముద్రుడు దాటి వెళ్ళాలి కాబట్టి, సముద్రుడు ప్రసన్నం కావాలి కాబట్టి 5 రోజులు సముద్రుని ఉపాసించాడు దర్భాస్తరణం చేసి. ఆ సముద్రంలో మార్పు ఏం కనపడలేదు, అందుకని ఆగ్రహించాడు, విల్లంబులు ధరించాడు, సముద్రాన్ని శోషింపజేసే ప్రయత్నం చేశాడు. సముద్రుడు గడగడ వణికిపోయాడు, ప్రసన్నుడైపోయాడు. పారావార పయో విశోషణ కళా పారీణ కాలానళ జ్వాల జాల విహార హారి విశిక వ్యాపార ఘోరక్రమ. ఆయన బాణం ఎటువంటిది, ఎంత పదునైనటువంటి బాణం అది, ఎంత సూటిగా వెళ్ళే బాణం అది, ఎంత వేగంగా వెళ్ళే బాణం అది, వాయువేగ మనోవేగాల కంటే కూడా మించినటువంటి వేగం కలిగినటువంటి బాణం అది. అటువంటి బాణం యొక్క నైసిత్యాన్ని, ఔన్నత్యాన్ని, ధారా విశేషాన్ని వ్యజ్యమానం చేయడం కోసం దేశకుల వారు చూడండి ఎంత గొప్ప సమాసాన్ని వేశాడు. పారావార పయో విశోషణ కళా పారీణ కాలానళ జ్వాల జాల విహార హారి విశిక వ్యాపార ఘోరక్రమ సర్వావస్థ సకృత్ప్రపన్న జనతా సంరక్షణైకవ్రతి. తన నామధేయాన్ని త్రికరణ శుద్ధిగా ఒక్కసారి జపించినా చాలు, వాడు రాక్షసుడైనా సరే ఎవరైనా సరే, అభయం సర్వభూతేభ్యో దదామి అని అభయప్రదానం చేసినటువంటి అవతారం కూడా మర్యాదా పురుషోత్తముడైనటువంటి దేవదేవుడు అభయప్రదానం చేశాడు. అటువంటి మహత్తరమైనటువంటి ఈ శ్రీరామావతారం, ఈ రామావతారాన్ని
ఈ శ్లోకాన్ని అనుసంధానం చేసుకోవడం వల్ల సూర్యగ్రహం యొక్క అనుగ్రహం కలుగుతుంది అని సంప్రదాయజ్ఞులు చెప్పారు. ఒక సూర్యగ్రహం యొక్క అనుగ్రహం కలిగితే ఆయన అన్ని గ్రహాలకు రాజు కాబట్టి మనకి ఏ గ్రహ దోషం ఉన్నా కూడా పోతుందని కూడా పెద్దలు చెప్పారు. పవిత్రమైన పుష్యమాసం వైభవాన్ని కొంత తెలుసుకుందాం. ఇత్తం గోదా వికుంఠేశం గోపికా చిత్తహారిణం ప్రాసేవత గీతి విర్యా తాం హి గోదాం నమామ్యహం. గడిచినటువంటి మాసం అంతా కూడా ఈ ధనుర్మాసంలో ఉండేటువంటి అతి పవిత్రమైనటువంటి పుణ్యకాలం అంతా కూడా ఆ గోదాంబికాదేవి తన యొక్క సఖులైనటువంటి గోపాంగనలతో కూడి శ్రీకృష్ణ పరమాత్మకు సేవ చేస్తూ ఉన్నటువంటి విధంగా భావిస్తూ ప్రతినిత్యం అనేక రకాలైనటువంటి గీతాలతో కీర్తించింది. కాబట్టి ఆ వికుంఠేశుని, వైకుంఠనాథుని, శ్రీకృష్ణుని, శ్రీ మహావిష్ణువుని తనకు పతిగా కావాలనేటువంటి కేవలము ఒక్కగానొక్క కోరికతోటి ఆ తల్లి గోదాంబికాదేవి ఈ తిరుప్పావై పాసురాలను విరచించి ఆ గీతములతో ఆ స్వామిని కీర్తించి స్తుతి చేసిందనమాట. మాసమంతా కూడా వ్రతధారిణి అయి ఆ తల్లి శ్రీకృష్ణ పరమాత్మని కీర్తించడం వల్ల జరిగినటువంటి ఫలితం ఏమిటి అంటే ఆ మహానుభావుడైనటువంటి దేవాదిదేవుడైనటువంటి శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణ పరమాత్మ శ్రీరంగనాథ స్వామివారు ఈ గోదాంబికాదేవి యొక్క ఆ పాణిగ్రహణం చేసి ఎంతో పవిత్రంగా ఆ తల్లిని తనకు పత్నిగా చేసుకున్నటువంటి సందర్భం ఈ మాసం అన్నమాట. అందుకని ఇత్తం గోదా వికుంఠేశం గోపికా చిత్తహారిణం, గోపాంగనల యొక్క హృదయాలను దొంగిలించినటువంటి ఒక మహత్తరమైనటువంటి ముగ్ధ మనోహర స్వరూపం ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క స్వరూపం. కనుక అటువంటి దేవదేవుని ఈ తల్లి కీర్తిస్తున్నదన్నమాట. అంతేకాకుండా ప్రాసే ఏవత గీతిభిర్య ఎన్నో రకాలైనటువంటి సేవలతోటి ఆ తల్లి ఆ శ్రీకృష్ణ పరమాత్మని కీర్తించింది. అలా కీర్తించినటువంటి గోదాంబికాదేవి ఆ తల్లికి మా యొక్క నమస్కారం. ఆ తల్లి లోకాలన్నింటినీ అనుగ్రహించాలి అని మనం ఎంతో భక్తి శ్రద్ధలతో కోరుకోదగినటువంటి సందర్భం ఇది. ఈరోజు తిథి, వార, నక్షత్రాల విషయాలను తెలుసుకుందాం. ఈరోజు జనవరి 16వ తేదీ చాంద్రమాన విలంబినామ సంవత్సర ఉత్తరాయణ హేమంత ఋతువులు పుష్యమాసంలో శుక్లపక్షంలో దశమి తిథి భరణి నక్షత్రం బుధవారం. ఇక్కడ మనకు కొన్ని విశేషాలు ఉన్నాయి. గడిచిన ధనుర్మాసం అంతా ఎంతో భక్తి తత్పరతతోటి ఆ శ్రీకృష్ణ పరమాత్మని శ్రీరంగనాథుని తన యొక్క పతిగా కోరుకుంటూ ఎంతో శ్రద్ధాన్వితమైనటువంటి మనస్సుతోటి తిరుప్పావై పాశురములను పఠిస్తూ సేవించినటువంటి గోదాంబికాదేవి యొక్క ఆ పాణిగ్రహణాన్ని ఈ రంగనాథస్వామి చేసినటువంటి అతి మహత్తరమైన దివ్యమైన పుణ్యవంతమైనటువంటి రోజు ఈరోజు అన్నమాట. కనుక ఇది మకర సంక్రమణ ఉత్తర దినం అన్నమాట. కనుక ఈ మకర సంక్రమణం యొక్క తరువాత రోజున ఈ రోజున ఆ శ్రీకృష్ణ పరమాత్మ గోదాంబికాదేవి యొక్క కళ్యాణాన్ని పవిత్రమైన విష్ణు క్షేత్రాల్లోనూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఆ కళ్యాణోత్సవాన్ని నిర్వహిస్తారు. కనుక ఇటువంటి ఈ సందర్భం ఏదైతే ఉన్నదో ఈ సందర్భంలో మనకు ఈ తిరుమలలో కూడా శ్రీ స్వామివారికి గోదాంబికాదేవికి పరిణయోత్సవాన్ని ఎంతో వైభవంగా నిర్వహించడం అనేటువంటి దాన్ని మనం గమనించవచ్చు. ఇది ఒక విషయం. అలాగే సంక్రాంతి మరునాటిని దీనిని యావత్ ఆంధ్రావనిలోనూ అదేవిధంగా కర్ణాటక రాజ్యంలో, తమిళనాడులో, ఇతర దక్షిణ భారత ప్రాంతాలన్నింటిలో కూడా, అలాగే ఉత్కళ ప్రాంతంలోనూ, వంగదేశంలోనూ, వీటన్నింటిలో కూడా దీన్ని ఈ సంక్రాంతి ఉత్తర దినంగా జరుపుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ఆంధ్రదేశంలో దీన్ని కనుమ పండుగ అంటారు. ఈ కనుమ పండుగకే పశువుల పండుగ అని కూడా వ్యవహారం అన్నమాట. అంటే లోకంలో మనకు ఎన్నో రకాలైనటువంటి సేవలను అందిస్తూ, పుష్టిని కలుగజేస్తూ, మనకు ఎంతో విశ్వాసంతో మానవ రక్షణ చేయడంలో తోడ్పడుతున్నటువంటి పశువులు ఏవైతే ఉన్నాయో, గోవులు కావచ్చు, ధేనువులు, వృషభములు, ఇవన్నీ కూడా ఈ
పశువులన్నింటినీ కూడా ఒక సంపదగా లక్ష్మీ స్వరూపాలుగా భావిస్తూ పూజించుకోదగినటువంటి సందర్భం అన్నమాట ఇది. కనుక ఈ కనుమ నాడు పశు సంపదను అర్చించేటువంటి రోజుగా మనం ఉపాసించుకుంటూ ఉంటాం. కనుక అటువంటి కనుమ ఈరోజు అన్నమాట. ఇవి ఈనాటి తిథి వార నక్షత్రాదులకు సంబంధించినటువంటి కొన్ని విశేషాలు. కనుమ పండుగ రోజున మనందరికీ ఆ దేవదేవుని అనుగ్రహం కలగాలని కోరుకుంటూ రేపటి శుభోదయం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.